ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత తాడేపల్లి నుంచి పులివెందుల వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్లిపోయిన జగన్ తిరిగి తాడేపల్లి తిరిగొచ్చారు. వచ్చిరాకనే నెల్లూరు జైలుకెళ్లి ఈవీఎంల విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వచ్చారు. దాంతో పవర్ పోయిన పార్టీ శ్రేణులకు జగన్ అండ ఉంటుందని అందరూ భావించారు. అయితే అమరావతిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలు ఇరుక్కుని అండర్ గ్రౌండ్లో దాక్కున్నా వారికి మద్దతుగా ఎవరూ మాట్లాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్నటి ఎన్నికల్లో చేసిన అరాచకాలతో తెగ పాపులర్ అయిపోయారు. ఈవీఎం బద్దలు కొట్టడం, అడ్డుకున్న టీడీపీ ఏజెంట్పై దాడి, తర్వాత కారంపూడి పోలీస్ అధికారులపై జులుం, ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డై వెలుగుచూశాయి. దాంతో ఆ వైసీపీ నేత జైలు పాలయ్యారు. మాజీ సీఎం జగన్ మాత్రం జైల్లో ఉన్న పిన్నెల్లిని సపోర్ట్ చేశారు, ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్థించారు. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అలా చేయాల్సొచ్చిందట. ఎమ్మెల్యేగా 4 సార్లు వరుసగా గెలిచారంటేనే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థమవుతుందని కితాబిచ్చారు. స్పీక్ 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టాడు కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడంట. పదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009 గెలిచాడు, 2011 గెలిచాడు, 2014 గెలిచాడు, 2019 గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ టీడీపీ నేతలపై బోలెడు కేసులు పెట్టించారు. క్విడ్ ప్రోకు, స్కిల్ స్కామ్ అంటూ అప్పటికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపైనే అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టించారు. పెట్టిన కేసుల్లో ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారు. ఇప్పుడేమో ప్రత్యక్ష సాక్ష్యాలతో దొరికిపోయిన పిండెల్లిని వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇస్తున్నారు. ఎల్లకాలం రోజులు చంద్రబాబువే ఉండవని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని, తప్పుడు రాజకీయాలు కొనసాగి సాగితే దానికి తగ్గ రియాక్షన్ కూడా ఉంటుందంటున్నారు. దాంతో వైసీపీ అధ్యక్షుడు తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తారని, పార్టీ శ్రేణులకు అండగా ఉంటారని వైసీపీ శ్రేణులు భావించాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, దాడులపై ఇప్పుడు విచారణలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పుడు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ పలువురు వైసీపీ నేతల్ని నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బెజవాడ తూర్పు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్లు ఆ దాడిలో ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. దాంతో వైసీపీకి చెందిన ఆ ముఖ్య నేతలు ఇప్పటికే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వారు వేసుకున్న పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసులో మొత్తం 150 మందిని గుర్తించామంటున్నారు పోలీసులు. నిందితులు మొత్తం గుంటూరు, ఉద్దండరాయపాలెం, విజయవాడ తూర్పు నియోజకవర్గం వాసులే అంటున్నారు. అప్పిరెడ్డి, అవినాష్, నందిగం సురేష్ల కోసం పోలీసుల గాలింపు తీవ్రమైంది. అయితే టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఆ 3 నేతలకి వైసీపీ పెద్దలు ఎవరూ సపోర్ట్ చేయటం లేదు. ఇటువంటి టైంలో తమకు అండగా లేకపోతే ఎలా అంటూ పార్టీ పెద్దల తీరుపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈవీఎం బద్దలు కొట్టి జైల్లో ఉన్న పిన్నెల్లిని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చిన జగన్ తమ విషయంలో కనీసం మాట్లాడకపోతుండటంపై తమ సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో పిన్నెల్లితో జగన్ కు ఉన్న ఆర్థిక లావాదేవీలపై లేనిపోని అనుమానాలు తెరమీదకొస్తున్నాయి.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.